ప్రభుత్వం పనితీరు అయితే కొంచెం బాగాలేదు. ఎందుకంటే మా ఇప్పుడు ముసలి వాళ్ళకి నెక్స్ట్ వచ్చి పిల్లలకి డబ్బులు వేసేది ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ మాలాంటి మధ్యతరగతి వాళ్ళని కష్టపడ్డం వల్ల బాగా ఇబ్బందికి గురైపోతున్నాం. ప్రతిదీ రేట్లు పెరిగిపోవడం, నెక్స్ట్ వచ్చి ఎక్కడికి వెళ్ళినా పని లేదు కదా. ఇప్పుడు మాకంటే వేరే పనులకు వేరే వాటికి వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు అవి కూడా మానేసాం. ఇంకో చెరువుల పనులు అవి చూసుకొని ఇలా ఖాళీ కూర్చోవడమే. పథకాలు ఇవ్వడం వల్ల మంచిదే అంటారా? పథకాలు అంటే ఇప్పుడు ఆదాయం చూపించి పథకాలు ఇచ్చాడు అనుకో, అది ఎంతవరకైనా వస్తుంది. అప్పులు చేసి పథకాలు ఇచ్చి జనాలు పెంచేస్తారు, మనమే కదా మొయ్యాలా. ఇప్పుడు నేను మోస్తాం, నా తర్వాత నా పిల్లలు మోస్తారు. ఈ బరువులు అప్పులు బరువులు ఎవరు మోస్తారు? అభివృద్ధి ఎక్కడ ఉంది? ఏముంది అభివృద్ధి? ఏముంది? ఏమి రోడ్లు ఎక్కడో అక్కడ అక్కడక్కడ వేయరు అంతే. అయ్యే మరమ్మతులు చేశారు రోడ్లు, రోడ్లు అయితే ఎక్కడ అభివృద్ధి ఏం లేదు. కాకపోతే ఆయన చేసిన మంచి పని ఏంటంటే ఇళ్ల స్థలాలు అవి ఇచ్చి కొంచెం జనాలు కొంచెం ఇచ్చేసారు తప్ప. 100% వచ్చాయి, చాలా వరకు 90% వచ్చాయి. పేదలకు కూడా ఇల్లు లేని వాళ్ళు కూడా చాలా మందికి ఎవరో ఒక్క ఇద్దరు అసలు తప్ప చాలా వరకు వచ్చాయి అందరికి కూడా. మళ్ళీ 24 ఎవరు వస్తే బాగుంటుంది అంటే ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తు పెట్టుకున్నాయి కదా, ఈ పొత్తులో ఎవరు వస్తే బాగుంటుంది అంట? ఏం వచ్చినా మళ్ళీ జగన్ వస్తాడు అనుకుంటున్నాను. ఎందుకంటే జనాలు చాలా వరకు ఎందుకంటే ఆయన వాళ్ళు ఉపయోగం పొందున్నారు, భవిష్యత్తు గురించి ఆలోచించేది కొంచెం ఆలోచిస్తారు. ఎంప్లాయీస్ అలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు ఇంకా ఎవరు వచ్చినా ఒకటే అంటే ఫ్యూచర్ గురించి ఇప్పుడు అప్పులు గట్ట అయిపోయాం కదా అని చెప్పి కొంచెం మారితే బాగుంటుందని ఆలోచించే వాళ్ళు వేరుకుంటారు. ఏంటంటారంటే ఏం చెప్తాం మన జనం ఇప్పుడు తమ్ము ఇప్పుడు అందరూ ఎలా ఉన్నారంటే పైకి అలా కనిపిస్తారు తప్ప టయానికి ఎలా ఉంటారో తెలియదు జనం. నాకు జగన్ వచ్చేస్తారు అనుకుంటున్నాను. వేస్తాం ఎందుకంటే ఉపాధి పొందాం కదా. ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకోవడం వల్ల ఆయనకి ఏం దెబ్బ అవుతుంటారు? దెబ్బ అవుతుంది అంటే మా ఏరియా వచ్చేస్తుంది. మా ఏరియా అయితే కన్ఫర్మ్ జగన్ వచ్చేస్తారు. ఇక్కడ అయితే ఇక్కడైతే వచ్చేస్తారు జగన్. మిగిలిన ఏరియాలేదు మరి అక్కడ నాయకులు పెట్టి ఉంటుంది, అక్కడ నాయకులు పెట్టి ఉంటుంది. ఏమో తెలియదు, చూడాలి కదా. చంద్రబాబు నాయుడు వయసు అయిపోయింది, ఇప్పుడు ఆయన ఆల్రెడీ మొన్న 4 రోజులు జైల్లో పెడితేనే ఇబ్బంది పడిపోయాడు. లోకేష్ గారి గురించి మనకు తెలియదు, చూడలేదు కదా. పవన్ కళ్యాణ్ అంటే ఏమో ఏం చెప్తాం. నిజంగానే అలాంటి స్కామ్లు చేసుకుంటారంటారా చంద్రబాబు నాయుడు? ఏమో తెలీదమ్మా, మనకు అంత అవగాహన లేదు. అంత స్కాముల గురించి ఆలోచించి అంత పరిస్థితులు లేవు. ఎందుకంటే రోజువారీ పనులకు పోవడం చూసుకోవడం ఇవన్నీ తప్ప మా సంవత్సరం మా తప్ప ఇవన్నీ మనకు అరెస్ట్ చేయనప్పుడు మీకు ఏమనిపించింది? అంటే కరెక్ట్ అనిపించింది ఈ వయసులో అరెస్ట్ చేయడం? కరెక్ట్ అంటే ఏం చెప్తాం, ప్రభుత్వం మరి తప్పు చేస్తే అరెస్ట్ చేస్తారో ఎవరైనా తప్పదు. మరి ఇప్పుడు ఈ రోజులు ఎలా ఉందంటే తప్పు చేసినా చేయకపోయినా అరెస్ట్ అనేది కామన్ అయిపోయింది, దాన్ని బట్టి చేసి ఉంటారు అంతే.